రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు నిజమైన హీరోలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో జరిగినటువంటి అంతరిక్ష ఉత్సవాలలో పాల్గొన్న ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. యువత విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇస్రో శాస్త్రవేత్తలు నిజమైన హీరోలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం తిరుపతిలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో జరిగినటువంటి జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక బాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చు కంటే తక్కువ డబ్బులతో రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా షార్ట్ డైరెక్టర్ రాజారాజన్ చంద్రయాంత్రి రాకెట్ ప్రయోగ నమూనాను ఇస్రో అధికారులు పవన్ కు అందించారు. శ్రీహరికోట సందర్శనతో తన చిన్ననాటి కళ నెరవేరిందన్నారు. రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలను యువత విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలోనే అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలవడంతో ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయంటూ కొనియాడారు. సగటు ఒక మధ్య తరగతి దిగువ మధ్య తరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు పట్టుకు చాలా ఆకాశాలు కొంత విలువలు ఉంటాయి. ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరూ చూసుకుంటా ఉంటే వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిండొచ్చు. ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయిండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని అంతర్గతంగా పట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ఉద్దేశాలు ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే అంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళ వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తి నేను సినిమాలో చాలా మంది కష్టం మీద ఇమాజిన్ 2150 పీపుల్ ఆర్ 200 పీపుల్ వర్క్ టుగెదర్ సమ్ రైట్స్ స్క్రిప్ట్